రావు గారు ఒక నిమిషం హోలో ఉండండి, మనకి రవికుమార్ గారు ఉన్నారు. రవికుమార్ గారు చెప్పండి. నమస్తే అండి ప్రేక్షకులందరికి కూడాను. నమస్కారం రవికుమార్ గారు. ఇప్పుడు చెప్పండి, మొన్నటి వరకు నారా చంద్రబాబు నాయుడు ఇష్యూ నడిచింది, ఇప్పుడు కొత్తగా నారా లోకేష్ పేరును అయితే తెర మీదకి తీసుకురావడం జరిగింది. అయితే ఏదైతే ఎలిగేషన్స్ ప్రస్తుతం నారా లోకేష్ ఫేస్ చేస్తున్నారో, ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి, కుంభకోణం కేసులో నిధుల దుర్వినియోగానికి సంబంధించి, A14గా తనని చేర్చవలసిందిగా ఒక పీటీ మెమోని అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో వారు అంటుంది ఏంటంటే, నారా లోకేష్ A14గా చేరుస్తూ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. అసలు ఈ కేసే విచిత్రమైంది అంటూ కూడా వారు అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్ అనేదే ఇప్పటి వరకు లేదు, ఒక్క సెంటు భూమి కూడా దాని గురించి సేకరించిన దాఖలాలు లేవు, కేవలం ప్రణాళిక వేశారు. అదే పెద్ద తప్పు అయినట్లు కోర్టులో కేసుని వేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు అని కుంభకోణాన్ని అని మీరు చెప్తున్నారు, కానీ అసలు అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డు అనేదే లేదు, దానికోసం ఒక సెంటు భూమి కూడా ఇప్పటివరకు సేకరించలేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నారు. అలాంటప్పుడు ఒక కుంభకోణాన్ని జరిగింది అనేది ఒక కేసు అనేది ఎలా ఫైల్ చేస్తారు? మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి వాటికి సంబంధించి? అందరికి నమస్కారం అండి. ముందుగా నమస్కారం. ఒక కేసు అనేది ఇటు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఒక వ్యక్తితో పెడితే అది అరెస్టులు జరిగిపోవండి, ఏదైనా ఇది ఒక డ్యూ ప్రాసెస్ లో జరుగుతుంది. ఏది జరిగినా గానీ అది పెద్దలకు కూడా తెలుసు, అందరికి కూడా. ఇది ఒక జ్యుడిషియల్ ప్రాసెస్ లో కోర్టు అరెస్ట్ చేసినా లేకపోతే రిమాండ్ కి పంపించినా అది కోర్టు చేయాల్సిన పని. మొన్న చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అప్పుడు కూడా దాదాపు 7.5 అవర్స్ ఒక మినీ ట్రయల్ జరిగింది అనమాట. జడ్జి గారి ముందు ఒక పెద్ద పెద్ద గంటకు లక్షల రూపాయలు ఇచ్చే లాయర్ని తీసుకొచ్చి అక్కడ ట్రయల్ జరిపించి ఆ ప్రైమ్ ఆఫ్ ఏసి ఉన్న తర్వాత మాత్రమే అరెస్ట్కి అనేది రిమాండ్కి అనేది ఆదేశించడం జరిగింది కోర్టు. సో అలా ఏదో ఊరకనే ఏదో అరెస్టులు జరిగిపోతాయి లేకపోతే కేసులు ఊరకనే పెడతారు అనేది ఒక అభూత కల్పన మాత్రమే. ఇంకొకటి ఏంటంటే అక్కడ రింగ్ రోడ్ జరగలేదు అని చెప్పేసి, అక్కడ జరగలేదు సరేనండి. ఇప్పుడు మర్డర్ జరగపోవచ్చును, కానీ మర్డర్కి ప్లాన్ చేయడం కూడా తప్పే. అది మీకు మన క్రిమినల్ ప్రొసీజర్ లో మనం చూసుకున్నట్లయితే మర్డర్ ప్లాన్ చేసి, రవికుమార్ గారు ఒక మర్డర్ కి ఒక అభివృద్ధి చేయడానికి వేసే ప్లాన్ కి ఏమైనా సంబంధం ఉందంటారా? ఆ అది ఒకవేళ నిజంగా మర్డర్ అనేది క్రిమినల్ ఆస్పెక్ట్ కింద వస్తుంది. ఇప్పుడు రింగ్ రోడ్ అనేది అభివృద్ధికి, ప్రజల ప్రయోజనార్థం. ఇది ఒక ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ లో ఒక క్విడ్ ప్రోక్రో గా జరిగింది. దానికి తగ్గట్టుగా అంటే ఈ రింగ్ రోడ్ తోలకి అలైన్మెంట్స్ మార్చడానికి బదులుగా ఆయనకి లింగమనేని ఎస్టేట్స్ లో ఉన్నటువంటి ఆయనకి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నివసిస్తున్నటువంటి కరకట్ట మీద ఉన్న హౌస్ ఒక గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. అలాగే 160 ఎకరాలు కూడా హెరిటేజ్ కంపెనీకి బదలాయింపు జరిగిందనే ఒక ఆలోచనతో ఒక ఆరోపణతో సిఐడి వాళ్ళు ఒక కేసు అనేది ఒక ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేయడం జరిగింది. దాని మీద ఫ్యాక్ట్స్ ఫైండ్ చేస్తారండి. కోర్టు దగ్గర పెట్టినా గానీ కోర్టు కూడా ప్రైమ్ ఆఫ్ ఏసీని అబ్జర్వ్ చేసిన తర్వాతే రిమాండ్ పంపించడం లేకపోతే అక్యూజ్డ్ మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఊరకనే ఏది లేకుండా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారనో లేకపోతే నేను చెప్పానని ఇంకోళ్ళు చెప్పారనో అది జరగదు. ఒక డ్యూ ప్రాసెస్ లోనే జరుగుతుంది అనే విషయాన్ని మన అందరం కూడా గమనించాలి. అయితే మరి రవికుమార్ గారు, అయితే మరి అసలు నారా లోకేష్ కి ఇప్పుడు మీరు పెట్టిన కేసుకి ఆయన ఉన్న శాఖకి ఏమైనా సంబంధం ఉందా? అది మరి ఇంకా పూర్తి వివరాలు అనేది బయటకు తెలియదండి. దాన్ని ఒకవేళ ఏదైనా అది ఉంటే దానికి చార్జెస్ పెడతారు. దాని మీద ఉండే ఒకవేళ ఆయన అరెస్ట్ చేస్తే ఆయన అరెస్ట్ రిమాండ్ రిపోర్ట్ లో కానీ లేకపోతే అరెస్ట్ చేసే స్టేట్మెంట్ లో కానీ అవన్నీ పెడతారు. వాటి గురించి వివరాలు అయితే మాత్రం ఇప్పుడు వరకు ఏం తెలియదు. అసలు ఏం జరిగిందో కూడా ముందు బయటకు తెలిసిన తర్వాత అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి లేకపోతే సిఐడి అని చెప్పాలి. ఇప్పుడు వరకు అయితే బయటకు ఆ విషయాలు అనేవి ఇంకా తెలియదు, తెలిసిన తర్వాత మాత్రమే దాని గురించి మాట్లాడాలి. ఓకే రవికుమార్ గారు, ఒక నిమిషం హోల్లో ఉండండి. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు. మేడం గుడ్ ఈవినింగ్. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా.